మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోలికేరి ఆదేశాల మేరకు ఈరోజు తాండూరు ఐబీలో ఓటు హక్కు నమోదుపై విద్యాభారతి హై స్కూల్ విద్యార్థులతో తాండూరు తహసీల్దార్ దిలీప్ కుమార్ అవగాహన ర్యాలీని నిర్వహించి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు కీలకమైందని 18 ఏళ్లు నిండిన ప్రతి వ్యక్తి తమ పేరును ఓటర్ల జాబితాలో నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు మనిషికి ఓటు హక్కు ఎంత అవసరం అనే అంశంపై ఆటపాటలతో ఆకట్టుకున్నారు. అనంతరం తహసీల్దారు దిలీప్ కుమార్ సీఎం టీవీతో ఓటు హక్కు ప్రముఖదాతపై మాట్లాడారు. అవగాహన సదస్సు సందర్భంగా ఫస్ట్ విద్యాభారతి వారి స్టూడెంట్స్ వారు మంచి బ్రాండ్ మేళతో ఎంఈఓ గారి కోఆపరేషన్తో ఒక ర్యాలీ తీసినాం. ర్యాలీలో కూడా ఓటు అనేది కూడా రాసి ఓటు ప్రకారం కూడా స్టూడెంట్ కూర్చుండబెట్టి ఒక ఐబీ చౌరస్తల ట్రాఫిక్ జామ్ చేసి అంటే ఓటు అంటే అనేది ఇవాళ ఎందుకు తీస్తున్నాం ఓటు అనేది అవగాహన సందర్భంగా 18 సంవత్సరం నిండిన వారు అంటే 1/1/2018 నాడు వరకు 18 సంవత్సరాలు నిండిన వారు ఖచ్చితంగా ఓటు నమోదు చేసుకోవాలని అవగాహన సదస్సు ర్యాలీ సందర్భంగా తెలియజేయడం జరిగింది. మరియు ఇప్పుడే కళాజాత బృందం కూడా రావడం జరిగింది. కళాజాత బృందం ద్వారా ఈరోజు మన మండల లోపల పాటల ద్వారా ఎక్కడైనా ప్రతి సెంటర్ లోపల మైకు పెట్టి పాటల రూపం కూడా అవగాహన సదస్సు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు తాండూరు మండలం కూడా మొత్తం విజయవంతం చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రజలు అంటే ఫామ్ ఎలా చేసుకోవాలంటే మన నిన్న 15/16 స్పెషల్ కాంపెయిన్ డేట్ కూడా మంచి అవగాహన వచ్చింది. 15 నాడు ఒక్కరోజే 260 దరఖాస్తులు వచ్చింది. 16 నాడు కూడా 284 దరఖాస్తులు ఫామ్స్ రావడం జరిగింది. అవగాహన అంటే మేము అంత ప్రచారం బాగా చేస్తున్నాం. ఆ ప్రచారం సందర్భంగా ఇంకా ఎవరైనా మిస్ కావద్దనే ఉద్దేశంతో ఈరోజు ప్రచార రథం కూడా ద్వారా కూడా ప్రజలు అందరూ 18 సంవత్సరాలు నిండిన వారు కానీ ఇంకా ముఖ్య విషయం ఏంటంటే ఈరోజు ప్రతి గ్రామ పంచాయతీ లోపల అంటే నా దగ్గర 30 మండలం లోపల 30 పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. 18 న్యూ గ్రామ పంచాయతీతో సహా గ్రామ పంచాయతీ వైజ్ నేను ఓటర్ లిస్టు కూడా వేస్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఎందుకు చేస్తున్నామంటే అక్కడ ప్రజలు వెళ్ళి ఆ ఓటు మన మాది ఉందా లేదా చూసుకొని మళ్ళీ అక్కడ ఆ ఊళ్ళో బియ్యలో ఉంటుంది. లేకుంటే తహసీల్ ఆఫీసులో వచ్చి కూడా కొత్త ఓటర్ అయితే ఫామ్ 6 ప్రకారం ఇవ్వాలను. 7 అంటే మీరు మీ ఇయర్ కానీ మేమే చనిపోయిన వాళ్ళు ఉంటే గ్రామ పంచాయతీకి వెళ్ళి డెత్ రిజిస్టర్ తెచ్చుకొని చూసడం జరుగుతుంది. షిఫ్టెడ్ మైగ్రేట్ ఉంటే ఫామ్ 7 జరగాలి. ఈ 8 అంటేనేమో అయ్యో నా ఇంటి పేరు తప్పబడ్డది, నా తండ్రి పేరు తప్పబడ్డది, నా ఒకరు తప్పు మిస్టేక్ ఉంటే ఫామ్ 8 ప్రకారం ఇవ్వాలి. ఈ 8 అంటే విత్ ఇన్ కాన్స్టెన్సీ అంటే బెల్లంపల్లి కాన్స్టెన్సీ లోపల ఉద్యోగరీత ట్రాన్స్ఫర్ అయినా కానీ నేను అంటే ఒక విలేజ్ నుంచి ఒక పిఎస్ నుంచి మరొక పిఎస్ బదిలీ అవుతే ఫామ్ 8 కూడా ద్వారా బూత్ లెవెల్ ఆఫీసర్స్ కానీ తహసీల్ ఆఫీసులు ఇవ్వాలని అంటే ఫామ్ 6, 7, 8 4 రకాల ఫామ్స్ ఉంటాయి. కొత్త ఓటర్స్ అయితే ఫామ్ 6 అని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంకా 25 సెప్టెంబర్ వరకు లాస్ట్ డేట్ ఉంది. మీరు ఖచ్చితంగా 25 సెప్టెంబర్ లాస్ట్ డేట్ని సద్వినియోగం చేసుకోవాలని తాండూరు ప్రజలందరికీ నేను తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో ఎంపీడీ శ్రీదేవి, ఎంపీటీసీ సిరంగి శంకర్, ఎంపీడీఓ శశికళ, ఎంఈఓ ప్రభాకర్, డిప్యూటీ తహసీల్దార్ మణికర్రావు, ఆర్వన్ ప్రభుత్వలింగం, విద్యాభారతి డైరెక్టర్ శరత్ తదితరులు పాల్గొన్నారు.